హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మనకు శుక్ర మూడమి ప్రారంభము మరియు ముగింపు తేదీలు మూడమి అంటే ఏమిటి మూడమిలో చేయవలసిన చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం మూడమి అంటే ఏమిటి నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి వీటిలో భూమి కూడా ఓ గ్రహమే భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహము భూమి మీద ఉన్నవారికి కనపడదు దీన్నే అస్తంగత్వము లేదా మూఢం అంటారు మూడమే మౌడ్యమే అని కూడా పిలుస్తారు గ్రహాలకు రాజు సూర్యుడు అంటే సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహము తన శక్తిని కోల్పోతుంది అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యమి శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యమి వస్తుంటాయి ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతుంటాయి అందుకే దీనికి మూడము అనే పేరు పెట్టి శుభకార్యాలకు దూరంగా ఉండమని పండితులు సూచిస్తుంటారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మనకు శుక్రమౌఢ్యమి అధిక శ్రావణము ఆగస్ట్ ఎనిమిదవ తేదీ మంగళవారము మధ్యాహ్నము ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషములకు ప్రారంభమవుతుంది నిజ శ్రావణము ఆగస్ట్ పద్దెనిమిదవ తేదీ శుక్రవారం రాత్రి ఏడు గంటల ఇరవై ఒక నిమిషములతో శుక్రమౌఢ్యమి అనేది ముగుస్తుంది మూడమిలో చేయకూడని పనులు వివాహాది శుభకార్యాలు జరపకూడదు లగ్నపత్రిక రాసుకోకూడదు వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు పుట్టు వెంటకలు తీయించరాదు గృహ శంకుస్థాపనలు చేయరాదు ఉపనయనం చేయకూడదు యజ్ఞాలు యంత్రానుష్ఠానము ప్రతిష్టలు వ్రతాలు చేయకూడదు బావులు బోరింగులు తవ్వించకూడదు మూడంలో చేయవలసిన చేయదగిన పనులు వచ్చేసి అన్నప్రాసన చేసుకోవచ్చును ప్రయాణాలు చేయవచ్చును ఇంటి మరమ్మతులు చేసుకోవచ్చును భూములు కొనుగోలు అమ్మకాలు అగ్రిమెంట్లు చేసుకోవచ్చును నూతన ఉద్యోగాల్లో చేరవచ్చును విదేశాల్లో విద్య ఉద్యోగం కోసం వెళ్ళవచ్చును నూతన వాహనాలు వస్త్రాలు కొనవచ్చును జాతకం రాయించుకోవడము నవగ్రహ శాంతులు హోమాది శాంతులు గండ నక్షత్ర శాంతులు ఉత్సవాలు చేయవచ్చును సీమంతం నామకరణ అన్న ప్రసన్నాది కార్యక్రమాలు చేయవచ్చును రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మనకు శుక్రమూడమి ప్రారంభము ముగింపు తేదీల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్